200 లాంటివి ఇస్తున్నావా, లేకపోతే నువ్వు మాట్లాడిన విషయం మీద ఫ్రీ స్కూటర్ ఇస్తున్నావా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి నువ్వు 1 తులం బంగారం ఇస్తానన్నావు, 1,00,000 రూపాయలు ఇస్తానన్నావు, ఎంతమందికి ఇచ్చినామో అనేది నువ్వు తెలియజేయాలా? అరే ఇదంతా ఒక ఎత్తుంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు ఈ దరిద్రులకి కష్టపడుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. 7 నెలలు అవుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ లేదు. మహిళా కమిషన్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. ఇంతవరకు మహిళలు ఎక్కడ పోవాలా, ఏం చేయాలా? మరి మహిళలు, సీతక్క నిన్ను అడుగుతున్నాము, నువ్వు ఇంతవరకు నీకు ఒక మహిళ దొరకలేదా మహిళా కమిషన్ పెట్టడానికి? మహిళలకు ఏమైనా జరుగుతుంటే ఎక్కడ పోయి ఇయ్యాలో మేము పేపరు? మహిళలకి అత్యాచారం జరుగుతుంటే, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే మహిళలు ఎక్కడ ఆశ్రయం తీసుకోవాలా? మహిళా కమిషన్ పెట్టింది ఎందుకు? మీ దగ్గర మహిళలు దొరకట్లేదా? కాంగ్రెస్ పార్టీలో మహిళలు లేరా? రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా చీఫ్ మినిస్టర్ గారు, మీరు, నేను మహిళ పక్షపాతి, మహిళల గురించి ఆలోచించే వ్యక్తి, కేవలం మహిళలు బాగుంటే ఈ దేశం అంతా బాగుంటుంది, నా రాష్ట్రం బాగుంటుంది అని మాట్లాడిన వ్యక్తి, ఈరోజు మహిళా కమిషన్ ఏర్పాటు చేయకుండా ఎంతోమంది అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడపిల్లలకు, కానీ మేము ఏం చేస్తున్నాం మరి? అయ్యా నువ్వు ఎన్నో విషయాలు మాట్లాడినావు మహిళలకు ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని, కానీ ఏమి ఇంప్లిమెంట్ అయ్యింది? ఏమి కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఈ రాష్ట్రంలో. ఒక్కటైనా కానీ నేను అడుగుతున్నాను, మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఈ రాష్ట్రంలో, స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. మనము సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అయినా కానీ, ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ ఎన్నో విషయాలు, ఎన్నో వీడియోలు చూస్తున్నాం. చిన్న